ఈ వారం బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ దగ్గర నుంచి కూడా గీతూ మరీనాని చాలా టార్గెట్ చేయడం జరిగింది. మరీనా చాలా మంచి మంచి డిఫెండింగ్ పాయింట్స్ చెప్పినప్పటికీ కూడా నీకు ఆట మీద క్లారిటీ లేదు, నీకు ఆట మీద క్లారిటీ లేదు అంటూ తనని మానసికంగా రెచ్చగొట్టింది. అయితే ఇక టాస్క్ ఆడే సమయంలో రేవంత్ దగ్గరికి వెళ్ళి గీతూ చేపలు కొట్టేసే ప్రయత్నం చేసింది. అయితే ఆ ప్రయత్నం చూసిన మరీనా రేవంత్కు ఇదే విషయాన్ని చెప్పింది. దాంతో పొద్దున్నే గొడవ పెట్టుకుంటుంది గీతూ మరీనాతో. అయితే గీతూ ఏం చేసినా అది తన ఇష్టం, తన ఆట, తన స్ట్రాటజీ, తను మంచిది కాదు, నువ్వు నచ్చినట్టు చేసుకో. మరి మెరీనా తనకు నచ్చినట్టుగా తన గేమ్ విషయంలో రేవంత్కి గీత గురించి చెప్పడం తప్ప కాదు కదా, అదే విషయాన్ని ఈరోజు నాగార్జున అడుగుతాడు. అదేమనంటే, గీతు నువ్వు చేస్తే ఒక రకంగా గేమ్ కరెక్ట్, పక్క వాళ్ళు చేస్తే గేమ్ విషయంలో అది తప్ప అని అడుగుతాడు. అంటే దేనికి సార్ అంటే, మరీనా నువ్వు దొంగతనం రేవంత్ దగ్గర దొంగతనం చేస్తుంటే అది రేవంత్కి వెళ్ళి చెప్పింది, అది తప్ప అంటే తప్పు కాదు సార్, తన ఆడటం లేదు, నన్ను ఆడనివ్వట్లేదు అంటే తను ఆడటం లేదని నీకు తెలుసా, వాళ్ళు చాలా స్ట్రాటజిక్గా బెడ్ కింద పెట్టుకుని ఆ చేపల్ని దాని మీద వాళ్ళు పడుకున్నారు, నిద్రపోయారు, అది చాలా మంచి స్ట్రాటజీ. మీలాగా ఎక్కడో పెట్టుకుని దొంగతనం చేసుకునే అవకాశాన్ని ఎవరికి ఇవ్వలేదు. నువ్వాడిందే గేము, నువ్వాడిందే కరెక్ట్ అనుకోవడం తప్పు, పక్క వాళ్ళ స్ట్రాటజీస్కి తగ్గట్టుగా నువ్వు మాట్లాడాలి తప్ప, అవతల వాళ్ళని రెచ్చగొట్టడం అనేది నీ స్ట్రాటజీ అయితే మాత్రం కొంచెం నీ పద్ధతి మార్చుకోవాలని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అఫ్ కోర్స్ గేమ్లో చాలా రకాల స్ట్రాటజీలు వాడచ్చు, కానీ కొన్ని కొన్ని స్ట్రాటజీలు గేమ్ని బాగా డిస్టర్బ్ చేస్తాయి, దానిలో నీ గేమ్, నీ రెచ్చగొట్టే గేమ్ కూడా ఒకటి అని చెప్పేసి గీతూకి చెప్తాడు. కానీ గీతూ ఏమాత్రం ఇది వినకుండా తను తాను డిఫెండ్ చేసుకునే ప్రయత్నంలోనే ఉంటుంది. అంతేకాకుండా ఈ వారం కనుక చెప్పాలంటే అసలు బిగ్ బాసే గీతూ విషయంలో తప్పు చేశాడు. ఎప్పుడైతే సంచాలకురాలుగా పైన పడుతున్న చేపల్ని తను తీసుకుని తన దగ్గర పెట్టుకుని స్టోర్ రూమ్లోనూ పెట్టకుండా అక్కడ ఉన్న వాళ్ళకి విసిరేసిందో, అదే సమయంలో గీతూ ఒక సంచాలక్గా ఫౌల్ అయిపోయినట్టే. అప్పటికీ బిగ్ బాస్ చెప్పకపోవడం మన దారుణం, మన దరిద్రం అని చెప్పుకోవాలి. కాకపోతే ఈ విషయం మీద నాగార్జున ఏమైనా డెసిషన్ తీసుకుంటాడేమో చూడాలి.